అందరికీ నమస్తే. మంచిగున్నారులా? తీన్మార్ వార్తలల్లో మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక లేట్ చేయకుండా హెడ్లైన్స్ చూడురి. ఎటు తేల్తలేదు లీకేజీ కేసు, బోటు రద్దు చేయాలని బైసు. మన్మని బడికి పోయిండు సీఎం, హిమాన్షుకు పట్టా ఇచ్చే కార్యం. కబ్జా పెట్టిండట మంత్రి గారు, బద్నాం చేస్తుండన్నాడు సారు. మాటల్లా మస్తు గిరేట్, సారు రూటే సపరేట్. ముదిరిన ఎండలు బగ్గ గుంజుతుండ్రు బీర్లు. పేపర్ లీకేజీ పుణ్యమా అని నిరుద్యోగులకు పెద్ద పరేషాన్ అయింది. రాసిన పరీక్షలు రద్దాయే, మళ్ళా చదివి రాయాలంటే ఎంత తిప్పలా. పోనీ ఎట్లనో అట్లా తన్లాడి రాద్దామన్నా ఏ పరీక్ష ఎప్పుడు పెడతారో క్లారిటీ లేకుండుంది. మే జూన్ నెలల్లో కొన్ని పరీక్షలు పెడతామని డేట్లు చెప్పిండ్రు. కాకుంటే ఒక్కరోజు రెండు రోజుల తేడాతోటి అన్ని రాయాలంటే అందరికీ కష్టమే. మొన్న జరిగిన దానికే ఆగమాగమున్నారంతా. ఇప్పుడు రాసే పరీక్షల్లో మళ్ళేమవుతుందో అని బుగులు పట్టుకుందట చాలా మందికి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ముచ్చట బయటకు వచ్చి నెలన్నర రోజులయ్యింది. దీనం నిరుద్యోగులు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేసుడు, కేసు సిబిఐకి ఇవ్వాలి, సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసుడు. కానీ ఇవేం పట్టించుకుంటలేరు సర్కార్ వాళ్ళు. సీఎం సార్ ఒక్కపారి కూడా లీకేజ్ మీద మాట్లాడింది అయితే లేదు. రామన్నో ఫార్ మీటింగ్ పెట్టి అటెంక కేసు సిట్టుకిచ్చిండ్రు. ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు, విచారణ నడుస్తుంది. కానీ కేసు ఎంక్వైరీ ఏమైందో, ఎటు పోతుందో ఎవరికి సమజ్ అయితలేదు. లీకేజీ మస్తు లైట్ తీసుకుంటున్నారు సర్కార్ వాళ్ళు. పరీక్షలు రద్దు చేసిర్రు, కొన్నిటికి కొత్త డేట్లు ఇచ్చిండ్రు. కానీ లీకేజ్ వెనకాల ఎవరున్నారనేది మాత్రం బయటికి రాలేదు. ఈ దొంగల ముఠా చేతిలో ఇది ఏది జరగదు. ఇవాళ చైర్మన్ నుంచి మొదలు పెడితే కమిషన్ సభ్యుల వరకు అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఎవరిని ఎత్తికినా కూడా మూలాలు ప్రగతి భవన్ లోనే తేలుతున్నాయి. లింగారెడ్డికి నోటీస్ ఇచ్చారు. బోర్డును రద్దు చేయాలి, కొత్త వాళ్ళని తీసుకోవాలని ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా అస్సలు చెవున పెడతలేరు. గదే బోర్డు, గదే ఆఫీసర్లు మళ్ళీ వాళ్ళే పరీక్షలు పెడతానికి తయారైతున్నారు. ఆగిన కొన్ని పరీక్షలు ఎప్పుడు పెడతారో క్లారిటీ అయితే లేదు. గిదే ముచ్చట మీద ఇవాళ ఇందిరా పార్క్ లో ఆల్ పార్టీ ధర్నా పెట్టారు ప్రతిపక్షాల లీడర్లు. చైర్మన్ దగ్గర ఉండాల్సిన తాళం చేతిలో, చైర్మన్ దగ్గర ఉన్న పాస్వర్డ్ ఎందుకు వేరే వ్యక్తుల దగ్గరికి పోయినాయి? ఒక్క రోజన్నా చైర్మన్ పిలిపించి అడిగినరా వీళ్ళు? అడిగిస్తే ఏం చెప్పిండో చెప్పండి. చైర్మన్ ఏం చెప్పిండో చెప్పండి. చైర్మన్ సెక్రటరీని, బోర్డు సభ్యులను తొలగించి కొత్త బోర్డును నియమించి వారి ఆధ్వర్యంలో పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. కేసులో అరెస్ట్ అయిన ప్రవీణ్ రాజశేఖర్ రావు చెంచల్గూడ జైలు పోయి నిన్న ఇలా ఎంక్వైరీ చేసిరు ఈడీ ఆఫీసర్లు. క్వశ్చన్ పేపర్ ఎంతమంది కమ్మీరు, ఎన్ని లక్షలు కమాయించారు, గా పైకం ఏ బ్యాంక్ అకౌంట్ లో దాచిర్రు, పైసలతో ఏం చేసిరని అన్ని వివరాలు రాబట్టిరట. కేసులో ఇంకెన్ని రోజుల ఎంక్వైరీ నడుస్తుందో గానీ లీకేజీ పుణ్యాన నిరుద్యోగులు అయితే ఆగమయ్యండ్రు. ఈ నడుమ చాలా మంది లీడర్లు ఫాలో అవుతున్న ముచ్చట ఏంటంటే, ఏది మాట్లాడినా కాగితాలు సాక్ష్యాలు అని చూపించుకుంటూ చెప్తున్నారు ముచ్చట. ఉత్తగనే అవతలల మీద ఏది పడితే అది అంటే నడుమది కదా. ఫోటోలు చూపించుడో, పేపర్లో వచ్చిన వార్త చూపించుడో, అప్పట్లో మాట్లాడిన పాత వీడియోలు ఫోన్లో చూపించుడో నడుస్తుంది. గట్లనే ఇవాళ కొత్త ముచ్చట తీసుకొచ్చిండు ఈ సారు. ఈ మూడు ఫోటోలు కలిపితే సార్ ఫామ్ హౌస్ అయితే. ఎవలి ఫామ్ హౌస్? ఏం కథ, జరంత తీవ్రంగా చెప్పు సారు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు 165 ఎకరాల వ్యవసాయ భూమికి సార్ కాంపౌండ్ వాల్ కట్టి లోపల ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టి. దేవుడా, 165 ఎకరాల భూమి చుట్టూ పారి గోడ కట్టుడు అంటే మాటలా. ఈ తోట కట్టింది కృష్ణా నది పరివాహక ప్రాంతం. సార్ జాగునుకున్నాడు. వారు అధికారికంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి భూమి 80 ఎకరాల భూమి. కాంపౌండ్ వాల్ పెట్టింది సుమారు 160 ఎకరాల కాంపౌండ్ వాల్ పెట్టింది. అంటే కడమదంతా కబ్జా చేసిండట. కింద నదిలోంచి కాంపౌండ్ వాల్ లేపుకుంటూ వచ్చారు. 6 మీటర్లు ఎత్తు లేపి ఇక్కడ ఉన్నటువంటి పొలానికి సమానం చేసిరు. చేసి దాన్ని మొత్తం మట్టి ఫిలప్ చేసి పాలమూరులో ఉప మంత్రి గారు కృష్ణా నది ఒడ్డు కబ్జా పెట్టి ఖతర్నాక్ ఫామ్ హౌస్ కట్టి పామాయిల్ తోటలు పెంచుతుండు, బినామీల పేరు మీద ఉపం సబ్సిడీలు గుంజిండు అని ఎమ్మెల్యే రఘునందన్ సార్ చెప్తున్నాం ముచ్చట. ఈ సబ్సిడీ ఎవరి పేరు మీద తీసుకున్నాం? వ్యవసాయ సబ్సిడీలు, హార్టికల్చర్ సబ్సిడీలు, ఈ రాష్ట్రంలో పేద చిన్న సన్నకారు రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీలు. ఏహే అంత జూట, మా ఇంటి ఆమె సొంత పైకంతో బ్యాంక్ లోన్ తీసుకొని కట్టుకుని ఇల్లు, బయట దేశాల్లో మా పిల్లలు జాబులు చేసి కొంత పైకం పంపిస్తే కొనుక్కున్నాం.
రేకుల కొట్టడానికి ఫామ్ హౌస్ కు తేడా తెలియదా అని ఒక కాగితం ముక్క బయటికి ఇడిచిండు మంత్రి నిరంజన్ రెడ్డి సారు. చూడాలి మరి ఫామ్ హౌస్ పంచాయతీ ఆఖరికి ఏమవుతుందో. ఇవాళ రేపు చాలా మంది రాజకీయాలకు వస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లీడర్ అనిపించుకుంటే ఆ తరీకే అలాగుంటది. పవర్ పతార రెండు చేతులుంటాయి, కానీ కాయిష్ ఉండగానే సరిపోదు. లీడర్ కావాలనంటే నలుగురు నజర్లు పడాలి. ఏడ ఏం మాట్లాడాలి, ఎవరిని ఎట్లా ఉబ్బియాలి, కమ్మగా ముచ్చట్లు ఎట్లా చెప్పాలనో తెలిసి ఉండాలి. గసొంటోళ్ళంతా గీసార్ను చూసి నేర్చుకోవాల్సిందే. ఏమో అనుకున్నాం, పాలిటిక్స్ లో పాదం మోపకుండానే రాజకీయాలు తెలుసుకున్నాడు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సారు. అగనట సారుకు పానం మంచిగా లేకుంటే దర్గాల కట్టిన తాయిత్ తోటి మంచిగా అయిందట. కొత్తగూడెంలో ముస్లిం సోదర ఇఫ్తార్ విందుకు పోయి గిట్లాంటి ఏమో నా క్రిస్టియన్ సోదరుల క్రిస్మస్ దావత్ లకి ఈ మాట అన్నాడు. దాని నుంచి ఈ రోజు మనం పూర్తిగా విముక్తయ్యాం. యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తు దైవం ఏదైతే ఉందో దాని ప్రభావం. తెల్లారి యాదాద్రికి పోయి నరసన్న దర్శనం చేసుకొని అంటే ఏడికి పోతే ఆ మాటే మాట్లాడిండు. రాజకీయాలలో గిసొంటి మతాలు చాలా అవసరం మరి. ఏ ఎండక గొడుగు పట్టాలి, ఏ మీటింగ్ పోతే అలా కృషి చేసే ముచ్చట్లు మాట్లాడాలి. సీఎం సార్ ఏం హామీ ఇచ్చిండో గానీ సార్ నజర్ అంతా కొత్తగూడెం మీదనే. పార్టీ కండువా కప్పుకోక ముందే గిట్లుంటే ఇక రియల్ పొలిటికల్ లీడర్ అయినాక ఇంకెట్లుంటదప్ప. ప్రైజులు గెలిస్తే స్టేజ్ మీద తీసుకునేటప్పుడు చూసుకుంటా మస్తు మూరుస్తారు అమ్మా నాయనలు. మా ఓడు గండ్లా కప్పు కొట్టిండు, గిండ్లా గెలిచిండు అని సంబరపడతారు. ఒక క్లాస్ అయిపోయి పై చదువులకు పోతప్పుడు మంచి మార్కులు తెస్తే ఖుషి అవుతారు. చాలా స్కూళ్ళలో అమ్మా నాయనలను పిలిచి ప్రోగ్రెస్ కార్డులు చేతిలో పెడుతూ ఉంటారు. సేమ్ గిది సుత గసంటి ముచ్చటే. కాకుంటే ఈడ ఎవరి చదువు అయిపోయింది, ఎవరికి పట్టా ఇచ్చిండ్రు, ఎవరు పోయిండ్రు అనేది ఇంట్రెస్టింగ్. ఇటు సీఎం సార్ పక్కన మనమరాలు, అటు సారోళ్ల మేడం కొడుకు కోడలు, ఎన్కమర్ల నల్ల గౌన్లు తొడుక్కొని స్టూడెంట్స్, చదువు పట్టా ఇచ్చే ప్రోగ్రామే. ఇంతకు ఎవరు తీసుకుంటున్నారో చూడు రే. సీఎం సార్ మనమడు, కేటీఆర్ సార్ కొడుకు హిమాన్షు బాబు. ఈ ఏడు 12వ తరగతి పాస్ అయి పై చదువులకు పోతున్నాడు. గచ్చిబౌలిలో ఓ ఇస్కూల్లో 12వ తరగతి చదువు పట్టా ఇచ్చే కార్యానికి సీఎం సార్ ఇంటోళ్ళంతా పోయినరు. స్టేజ్ మీద హిమాన్షు బాబు సర్టిఫికేట్ తీసుకుంటుంటే చూసి గిట్ల మురిసిండ్రు. ఇంటర్ అయిపోయింది కాబట్టి మరి పై చదువులు ఏం చదువుతాడో, ఎక్కడ చదువుతాడో. ఎండలు ఏం కొడుతున్నాయి పో, పగటిలైతే బుత్తంత సేపు సుత బయట నిలబడినిస్తలేవు. అర్జెంట్ పండ్ల మీద పోయేటోళ్ళు నెత్తికి తువ్వాలనో దస్తో కట్టుకుంటున్నారు. అట్లనేవో వాటర్ బాటిల్ పట్టుకొని పోతున్నారు ఊకూకే నాలుక ఎండిపోకుండా ఉండటానికి. ఇక తొవ్వెంట వంగ ఏమన్నా జ్యూస్ బండ్లు కానొస్తే ఆగి ఇంత తాగి పోతున్నారు. ఎండాకాలంలోనేనా ఇంత అంత దందా అయ్యేది? జ్యూసులతో పాటు ఇంకా కొన్నిటికి సుత మస్తు గిరాకీ ఉంటుంది. మరి అవేంటి అంటే, ఎండ దంచుడు దంచుతుండే వరకు క్యాన్లకు క్యాన్లు లీటర్లకు లీటర్లు నీళ్లు తాగిపడేస్తున్నారు హైదరాబాద్ పబ్లిక్. దీనా 800,000 వాటర్ క్యాన్లు అమ్ముడు పోతున్నాయి అంటే చూడుర్రిగా దూప తీర్చుకుంటానికి ఏ తీర్ల తనలాడుతుర్రు. కంపెనీని బట్టి క్యాన్ రేటు 20 రూపాయల నుంచి 40 రూపాయల దాకా, ఇంకా జరాని తీల్వగాలే అయితే 100 రూపాయల దాకా సుత నడుస్తుంది. దీనా 4 కోట్ల దందా అవుతుందంటే మాటల. ఊకూక దూప అవుతుండే వరకు తాపతాపకు 1/2 లీటర్ నీళ్లు కడుపులో పోస్తున్నట్టుర్రు. కానీ అందరు నీళ్లతోనే దూప తీర్చుకోరు కదా, చల్లటి బీర్లు అయితేనే దూప అనుకుంటారాయే. హీగేముంది, వైన్స్ లు బార్లకు తలుగుడు తలుగుతుండే వరకు మార్చి నెలలో ఆబ్కారీ శాఖ ఆమ్దాని బీర్లు వంగినట్టే బుసున వంగింది. 9 రోజులలో 19,10,000 కేసులు రావడం అనేది రికార్డ్ బ్రేక్. అట్లుంటది మరి మనోళ్ళ తాగుడు. ఏం చేస్తారు మరి, ఎండలు గీతీలో చంపుతుండే వరకు చల్లదనం కోసం ఎవ్వలు పోయే తొవ్వలు అలుపోతుర్రు అన్నట్టు అన్నట్టు తొవ్వంటే యాదికి వచ్చింది. కార్లు బండ్ల మీద ప్రయాణాలు చేస్తూ జర పైల ఉండాలి, ఎందుకంటే ఎండాకాలం టైర్లు ఉత్తగానే అరిగిపోయి పలిగిపోతుంటాయి. అట్లనే గాలి సుత్తి ఇష్టం ఉన్నట్టు కొట్టియద్దటుళ్ళు. పెట్రోల్ పంప్ మీద పోతే ఎట్లనే పెట్టేస్తాడు గాలి 40-45, అట్లా 50-45 పెడితే పలిగిపోతాయి టైర్లు. 35 పెడితే మంత్లీ 1 టైం చెక్ చేస్తే చాలా అయిపోతుంది. టైర్లు గట్టిగా ఉండాలని గాలి ఫుల్ గా నింపించుకుంటురా అంటే టప్పున వలుగుతాయట. ఇన్ని తిప్పలు వాడే కంటే ఎండల ప్రయాణాలు తగ్గించుకొని పొదుగాల పొదుగుకి సల్లపూట పెట్టుకున్నదే నయం.
జిల్లా జిల్లాకు పల్లె పల్లెకు ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టోలు. కార్యకర్తలను విల్చుడు, ముచ్చట్లు పెట్టుడు, మలతాబకు ఎట్ల గెలవాలనో సలాలిచ్చుడు. ఆడాడ కార్యకర్తలతోటి పంచాదులు, వచ్చినోళ్లకు తిండి దొరకక ఫైటింగ్లు అవుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు పాదయాత్రల పేరు మీద పబ్లిక్ లో తిరుగుతున్నారు. పార్టీల సీనియర్లు జూనియర్ల పంచాది ఓడవని ముచ్చటే. ఇక బీజేపీలో ఏం నడుస్తుందంటే, ఈ ఐతరం హైదరాబాద్ కు వస్తున్నాడు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ పార్లమెంట్ ప్రవాస యోజన కార్యం కోసం పొద్దుముక పెద్ద మీటింగ్ పెడుతున్నారు. సెంటర్ కెళ్లి రాష్ట్రానికి ఏం సాయం అందుతుంది, ఏ పథకాలు కాసరైతున్నారో చెప్పే ప్రోగ్రాం అన్నట్టు. చేవెళ్ళె, షేర్లింగంపల్లి, తాండూరు పరిగికెళ్లి పబ్లిక్ ను బగ్గ తీసుకొస్తున్నారట. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి బీజేపీలకు వచ్చే ఛాన్స్ ఉందని బగ్గా ప్రచారం అవుతుంది. సీదా బీఆర్ఎస్ పార్టీకే సూటు పెట్టిరన్నట్టు. 10 రోజుల కిందనే ప్రధానమంత్రి మోడీ సార్ వచ్చి డెవలప్మెంట్ కార్యాలకు వరుస పెట్టి శంకుబండలేసి సర్కార్ వాళ్ళని గట్టిగానే అరుచుకున్నాడు. ఇప్పుడు అమిత్ షా సార్ వస్తున్నాడు. దక్షిణ భారతదేశంలో బీజేపీ పతార వెంచుకోవాలి, తెలంగాణలో ఇంకింత జోరు చూపించాలని ఢిల్లీకి వెళ్లి పెద్ద పెద్ద లీడర్లు వచ్చిపోతున్నారు. ఓట్లకు ఇంకా 7-8 నెలలు ఉన్నది కానీ ఇప్పటికెళ్లే తెలంగాణ సర్కార్ కు బీజేపీకి నడుమ టగపర నడుస్తుంది. ఢిల్లీ లిక్కర్ కేసుల కవితక్క, టీఎస్పీఎస్సీ లీకేజ్ మా తెలంగాణకు వస్తున్న అమిత్ షా సార్ రేపు మీటింగ్ లో ఏం మాట్లాడతాడో చూడాలి మరి. వదినే ఏం కూరొండినావు, ఆని నగింత కౌసు తెస్తే ఏసారి మిగిలింది, చింతపులుసు విసికినా ఈ పూటకు అయితుండొచ్చు. మరి నువ్వు వదినే, నిన్ననే అంగట్లో మామిడికాయలు తెచ్చిన, తొక్కు పెడితే పొద్దుగల పువ్వులకు మంచిగా అవుతుంది ఓ 2 నెలలు, ఇక రాత్రి కంటే ఏదో ఒకటి చూస్తామాయే. అవురామక్క నువ్వేం వండితివి, మీ అన్న గిచ్చుకుంటా 1/4 కిలో బెండకాయలు తెచ్చిండమ్మ, పులుసు పెట్టిన, మాపటికి కూడా అవుతుండొచ్చు, మంచిగానే ఉన్నది. రాష్ట్రంలో పబ్లిక్ ఎవరు కూరలు వండుతలేరా, ఎల్లిగడ్డ కారం వేసుకుని తిన్నట్టే చెప్పబడుతీవి అని అంటారేమో, రేపు రేపు గదే పరిస్థితి వచ్చేటట్టుంది. దేశం మొత్తంలా మన తెలంగాణ 1 నంబర్, ఎన్లా అంటారా, సగుల రేట్లు పెరుగుట్లా, ఆవు మల్ల పాలకాంచెల్లి పెట్రోల్ దాకా పిటాన పిరం. మేం కాదు లో, బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ చెప్పిన ముచ్చట. ఈ నడుమ మన రాష్ట్రంలో ఉన్న రేట్లు ఏ రాష్ట్రంలో లేవట. దేశం మొత్తం మీద కూరగాయ ఏది ముట్టుకున్నా కిలో 60 రూపాయలు తక్కువ లేదు. ఆయితరం పూట చికెన్ తెచ్చుకుందామంటే 220 పెట్టాలి. పండుగ నాడు ఆటకూర దేవాలంటే కిలాకు 1000 పెట్టాల్సిందే. ఆఖరికి ఇంత చింతపులుసు విసుక్కొని తాగుదామన్నా దాని ధర సుతపుల్లగాయే. పంటలు వండిచుడు పెరిగింది అంటారు, బియ్యం రేటేమో దినం ఇంత మీది పోవట్టే. క్వింటల్ బియ్యం 5000 మరి. మంచి నూనె రేటు సలసలా గాగుతుంది. లీటర్ పాలు 60 రూపాయలు, ఇక పెట్రోల్ 109 రూపాయలు, అదే బయటి రాష్ట్రాలలో 100 రూపాయలే. వాళ్ళు సొంత ట్యాక్సులు తగ్గించుకున్నారు వల్ల డీజిలు పెట్రోల్ రేట్లు పెరిగితే బయటికెళ్ళొచ్చే సరుకు సౌదల రేట్లు కూడా పెరిగే. బండి మూలకు పెడదామంటే బస్ కిరాయిలు సుతా పెంచిరి. ఇవి చాలే అని కరెంట్ ఛార్జీల షాకు, ఆసెస్సు, ఈ పన్ను అని గుంజుడే గుంజుడు. సందుల సందని ఓనర్లు ఇండ్ల కిరాయిలు పెంచితే బడి ఫీజులు బరువు కాబట్టే. ఇన్నొద్దులు పబ్లిక్ డాక్టర్ కాడికి పోతే 300 తీసుకుందరు ఫీజు, ఇప్పుడు 600. హాందాన్ని తాంబెల్లెక్క అంబడుతుంటే రేట్లు రాకెట్ స్పీడ్ తో నురుకుతున్నాయి మరి. అంటే మనది ధనిక రాష్ట్రం కాబట్టి ధరలు సుతా దడదడలాడుతున్నాయి అన్నట్టు. హగనేగి ముచ్చడు ఎప్పుడే మరిచినగా, ఓ పారు చూడు రీ. చెర్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయిండు తీన్మార్ మల్లన్న. ఎదుర్కొంటానికి అభిమానులు మస్తు మంది వచ్చిండ్రు. పటాకులు కాల్చి ర్యాలీ తీసినారు. సర్కార్ ను ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు బనాయిస్తుండ్రు, అయినా భయపడే ముచ్చటే లేదన్నాడు మల్లన్న. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతోని కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిండు. తెలంగాణ నిర్మాణ పార్టీ అని చంచల్ కూడా జైలు దగ్గర ప్రకటిస్తా ఉన్నా తీన్మార్ మల్లన్న పార్టీ పెడతా ఉన్నాడు. పోయిన నెలలో మల్లన్న క్యూన్యూస్ ఆఫీస్ లకి 20-25 మంది దొరవాడి ఆగమాగం చేస్తే దొరికిన ఓ బీఆర్ఎస్ కార్యకర్తను పట్టుకొని పోలీసుల గొప్ప చెప్పిండ్రు. గమ్మత్ ఏందంటే ఆఫీసులకు వచ్చి పొరక పొరక చేస్తే ఏం లేగాని బీఆర్ఎస్ కార్యకర్తను కొట్టిర్రు అని ఉల్టా కేసు పెట్టిర్రు మల్లన్న మీద. అట్లనే బండ్లు చెకింగ్ చేస్తున్న పోలీసులను కిడ్నాప్ చేసి మర్డర్ చేయాలని చూసినట్టు ఇంకో కేసు పెట్టి అరెస్ట్ చేసిండ్రు. ఆకాంక్షి మల్లన్న ఇంకో 4 చెర్లపల్లి జైలుంటే కోర్టు నిన్న బెయిల్ ఇచ్చింది, ఇవాళ బయటకు వచ్చిండు. అరే ఈ బాల్ కు 4 అవుతుంది పక్క, ఏమి ఓడకంత లేదు, మా ఓడు వికెట్ తీస్తాడు చూడు. అరే బెట్టారా ఛాలెంజా, సరే మీ ఓడు వికెట్ తీసిననుకో నీకు బిర్యానీ తినిపిస్తా, మరి 4 కొడితే నువ్వు తెప్పిస్తావా, చలో కానీరా. అయ్యో 4 ఓలే వికెట్ వడలే, చ బిర్యానీ వాయ కదరా,
ఇగో ఇట్లానే ఉండొచ్చు అంతట. అవు మరి ఇప్పుడు ఇండియాలో ఏం నడుస్తున్నదంటే ఐపీఎల్ పండుగ. దోస్తులు వాళ్ళ ఆటగాళ్ళ మీద పాయడం తోటి ఇట్లా బెట్లు కాస్తూ ఉంటారు. అయితే ఐపీఎల్ ఆటగాళ్లు పరుగుల వరద వారిస్తుంటే అడ్డాలు పెట్టి నోట్ల వరద వారిస్తున్నారు బెట్టింగ్ మొనగాళ్లు. మొయినాబాద్ మైలార్ దేవ్ పల్లిలా బెట్టింగ్లు పెడుతున్నారని తెలిసి వట్టేసిండ్రు పోలీసులు. మొత్తం 40 లక్షల పైకం ఫోన్లు సీజ్ చేసిండ్రు. మ్యాచ్ చాలు కాగానే బాల్ గాళ్లకు లేస్తుంటే పైసలు వచ్చిన వాళ్ళు గాళ్లకు ఎగురుతూ ఉంటారు, పోయిన వాళ్ళు వికెట్ పడ్డట్టు కుప్పగూలుతారు. ఇట్లా లక్షలకు లక్షలు ఓగొట్టుకుంటురు. రెండు జాగలలో కలిపి నలుగురిని అరెస్ట్ చేస్తే అసలైనోడు ఇంకో ఆరుగురు తప్పించుకున్నారట. అటు కుక్కట్పల్లి ఏరియాల సుత పనిమంతులు బెట్టింగ్ పెడుతుంటే నలుగురిని అరెస్ట్ చేసిండ్రు. ఈడ సుత 20 లక్షల పైకం ఫోన్లు ల్యాప్టాప్లు సీజ్ చేసిండ్రు. ఆన్లైన్ ల సుత బెట్టింగ్ లు జోరుగా నడుస్తున్నాయి. అవిటి మీద సుత నజరేషణం, ఎవ్వలను ఇడిచే ముచ్చటే లేదు అని అంటున్నారు పెద్ద పోలీస్ సార్లు. మ్యాచ్ వస్తుంటే అందరితోని కలిసి సంబురంగా చూడక అడ్డమైన బెట్టింగ్లు పెట్టుడెందుకు, లక్షలకు లక్షలు ఓగొట్టుకునుడెందుకు, మీదికెళ్లి కేసుల పాలవ్వుడెందుకు? జరా సోచాయించిన రే ఆల్ ఇండియా క్రికెట్ అభిమానులు. రోడ్డు పొంట ఎక్కడ చూసినా పుచ్చకాయలే ఉన్నాయి. ఇండ్లకు వట్కపోతున్నారు. అప్పటిదాకా ఎవరు ఆగుతారు అని అనుకుంటే కోసిన ముక్కలు కొనుక్కొని తింటున్నారు. అటు దోసకాయలకు సుత మంచిగానే గిరాకీ అవుతుంది. కర్బూజాలు సుత బాగానే కాయ చేస్తున్నారు. ఇక మామిడి పండ్లు ఇప్పుడిప్పుడే మార్కెట్ లకు వస్తున్నాయి. కొందరు అడవుల పొంట పోయి తునికి పండ్లు కోసుకొచ్చి అమ్ముతున్నారు. ఊర్లలో సీమ చింతకాయల సుత ఖాతాకు వస్తుండొచ్చు. ఈ అన్ని ఎండాకాలంలో దొరికేటి. అట్లనే గివి సుత కాక ఓ కత్తి, తమ్ముడో కత్తి అందుకొని టక్క టక్క కొట్టిస్తుంటే అమ్మ కవర్ల లేచిస్తుంది. ఇటు ఇల్లు సుత అంతే. ఎండాకాలం వచ్చిందంటే ఊర్లకెళ్లి పట్టణాలకు పట్టుకొచ్చి ఇట్లా అమ్ముతుంటారు ముంజలు. తొవ్వంట వయటోళ్ళు ఇవిటిని చూసిండ్రా అంటే ఆగాల్సిందే. హగో ఎంతమంది ఏటింగ్లున్నారో ఓపికతో నిలబడి కావలసినన్ని కొట్టించుకొని కవర్లలో పట్టుకొని పోతున్నారు. కమ్మగా ఉన్నాయనుకుంటా ఈ తమ్ముళ్ళు ఆడనే గుమ్ముతున్నారు. బండ్లు కార్ల వయటోలు సుత ఆగి కొనుక్కొని పోతున్నారు. ఎప్పుడు దొరికే కూల్ డ్రింక్ ని రెగ్యులర్ గా తాగి హెల్త్ పాడు చేసుకునే బదులు ఇలాంటివి నాచురల్ గా దొరికేవి తినడం వల్ల దీని బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే బాడీకి మంచి కూలింగ్ తో పాటు టేస్ట్ అన్ని ఉంటాయి. సల్వ కోసం కూల్ డ్రింకులు తాగే కంటే ఈ తాటి ముంజలు తింటే మస్తు ఫాయిదా అవుతుందట. మందులు మాకులు కొట్టి ఎవ్వరు వండియరు. అచ్చంగా చెట్టు మీద కాయలు కాబట్టి పెయ్యికి మంచిదని కాయి చేస్తుంటారు. నో కెమికల్స్, ఇవి నాచురల్ ఆర్గానిక్ కాబట్టి ఈ విధంగా మేము ఇది ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉంటాం మేము. ఇంతకు రేట్లు ఎట్లున్నాయి? ఏమన్నా పరతలు పడుతున్నాయా కాక? 100 రూపాయల డజన్ అమ్ముతున్నాము. రాబడి అయితే మంచిగా ఉంది. ఇప్పటికైతే 100 రూపాయలకు డజన్ ఇస్తురట. ఒక్క కాయల 3 కన్నులు ఉంటాయి. ఓ 4 కాయలు కొడితే డజన్. ఇంటికి పట్టుకోపోతే నపరిన్ని కంకొచ్చు. మీ తానసుత తొవ్వ పక్కకు ఇట్లా పెట్టి అమ్ముతుండొచ్చురు. కానొస్తే మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా తగులురి మరి. ఇక ఇవుల్లా ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.